తిరుపతి జిల్లా ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. నగరంలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 1,053 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొననున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, అటు తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం 255 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీకాళహస్తి, సత్యవేడు ఫలితాలు వెలువడతాయి. కాస్త ఆలస్యంగా చంద్రగిరి, తిరుపతి ఫలితాలు వస్తాయి. తిరుపతి అసెంబ్లీ బరిలో 46 మంది అభ్యర్థులున్నారు. దీంతో 2 అదనపు ఈవీఎంలతో పోలింగ్ జరిగింది. తిరుపతి ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉంది. తిరుపతి జిల్లా ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. నగరంలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 1,053 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొననున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, అటు తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం 255 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీకాళహస్తి, సత్యవేడు ఫలితాలు వెలువడతాయి. కాస్త ఆలస్యంగా చంద్రగిరి, తిరుపతి ఫలితాలు వస్తాయి. తిరుపతి అసెంబ్లీ బరిలో 46 మంది అభ్యర్థులున్నారు. దీంతో 2 అదనపు ఈవీఎంలతో పోలింగ్ జరిగింది. తిరుపతి ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉంది. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధులు తిరుపతి నుంచి మోహన్, అనంతపురం నుంచి శ్రీనివాస్, అలాగే కాకినాడ నుంచి సుధీర్ లైవ్లో అందిస్తారు. ముందుగా మోహన్ ప్రసాద్ తిరుపతి నుంచి. సంతోష్, రేపటి రోజు జరగబోయేటటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి తిరుపతి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో పోలింగ్ తర్వాత రోజు తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి ఘటన, అంటే చంద్రగిరికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం జరిగినటువంటి నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించి చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ చెక్పోస్టులు అన్నీ కూడా తనిఖీ చేసుకుని అనంతరమే కౌంటింగ్ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం స్ట్రాంగ్ రూమ్కి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా భద్రతా సిబ్బంది ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడవచ్చు. మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సిఐఎస్ఎఫ్ దళాలను మోహరించారు. అటు తర్వాత 200 మీటర్ల పరిధిలో సాయుధ బలగాలను మోహరించారు. అటు తర్వాత దాదాపు 200 మీటర్ల పరిధిలో సివిల్ పోలీసులు ఉన్నారు. ఇక వాటి తర్వాత కూడా ప్రస్తుతం మహిళా యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మెయిన్ గేట్ వద్ద మనం ఉన్నాం. ఈ ప్రాంతం వద్ద చూడవచ్చు పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరమే కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులు ప్రస్తుతం తిరుపతిలో భద్రతా విధులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సాయుధ బలగాలతో పాటు తమిళనాడు నుంచి కూడా ప్రత్యేకంగా పోలీసులను ఈ ప్రాంతానికి రప్పించారు. మొత్తంగా కూడా పోలీసులు సంబంధించి ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఇప్పటికే సెక్షన్ 144తో పాటు 30 కూడా అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఎవరు గుమ్మికూడి ఉండేటటువంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా కానీ గొడవలు దిగితే వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులను రంగంలోకి దింపారు. ఇక రేపటి రోజు కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. తిరుపతి జిల్లాకు సంబంధించి దాదాపు 20,000 సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు నమోదైనటువంటి నేపథ్యంలో తిరుపతిలో అత్యధికంగా 3,600 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు వేసినటువంటి నేపథ్యంలో తిరుపతి ఫలితాలు ఒక రకంగా కూడా ఆలస్యమైనటువంటి
అవకాశాలు ఉంటాయి. మొత్తంగా కూడా 2144 పోలింగ్ కేంద్రాలు తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. గూడూరుకు సంబంధించి 294 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. సూలూరుపేటకు సంబంధించి 304 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వెంకటగిరి అయితే 299 ఉంది. చంద్రగిరి సంబంధించి అత్యధికంగా 397 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తిరుపతి సంబంధించి 274 ఉన్నాయి. శ్రీకాళహస్తికి సంబంధించి 293 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. సత్యవేడుకు సంబంధించి 279 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా కూడా ఒక చంద్రగిరి మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అత్యధికమైనటువంటి పోలింగ్ కేంద్రాలు 397 ఉన్నటువంటి నేపథ్యంలో 20 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం చివరిగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. గూడూరుకు అదేవిధంగా వెంకటగిరి, శ్రీకాళహస్తి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 21 రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక చంద్రగిరి, తిరుపతి, సత్యవేడికి సంబంధించి 20 రౌండ్లలోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. సూలూరుపేటకు సంబంధించి 22 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా తిరుపతి సంబంధించినటువంటి ఫలితం చివరిగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకు కారణం తిరుపతి నుంచి 46 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో 2 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. దీంతో 46 మంది సంబంధించినటువంటి అభ్యర్థుల ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా 3500 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో వాటి ఫలితాల లెక్కింపు కూడా ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్య పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయినప్పటికీ కూడా, పూర్తి అవ్వకపోయినప్పటికీ 8:30 నుంచి కూడా ఈవీఎంలకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభిస్తారని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు.